నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్లో ఉంటాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో బిలాంగ్ చేస్తాను కాబట్టి మాకు ఓన్ హౌస్ లేదు, రెంట్తో ఉంటాం. అయితే మేము ఇల్లు చేంజ్ చేసినప్పుడు నేబర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటారు. అయితే ఆ టైంకి వాళ్ళ ఫెస్టివల్స్ నేను వెళ్తాను, మరి మా ఫెస్టివల్స్ వాళ్ళు వస్తారు. ఇలాంటి నాకు ఒక మా డాడీకి మరి నాకు ఇద్దరికి ఒక ఉద్దేశం వచ్చింది, ఒక థాట్ వచ్చింది ఈ ధర్మం గురించి తెలుసుకోవడం. మనం ఇండియాలో ఉంటున్నాం, భారతదేశంలో ఉంటున్నాం, అయితే హిందూయిజం గురించి కూడా తెలుసుకోవాలి అని. అయితే డాడీ కూడా చాలా సపోర్ట్ చేసినారు, అమ్మ నీకు ఉంది అంత టాలెంట్, నువ్వు చదువుకోవచ్చు, నువ్వు చదువుకో అమ్మ, దాంట్లో ఏం తప్పు పని లేదు. మరి ఇస్లాం కూడా అదే చెప్తుంది, ఎక్కడైనా నీకు జ్ఞానం దొరికితే అది ప్రాప్తి చేసుకోవాలి అని చెప్తుంది. అయితే హిందూయిజంకి తెలుసుకోవాలా అని ఎవరైనా హిందూకి అడిగితే మీకు ఎన్ని భగవానులు ఉన్నారు, అయితే ఎవరైనా 3 అంటారు, ఎవరైనా 10 అంటారు, మరి ఎవరైనా ఎన్నో కరోడ్స్ అంటారు. అయితే ఏదైనా ధర్మం గురించి తెలుసుకోవడానికి ఆ ధర్మం మనిషికి అడిగితే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు అంతే చెప్తారు. అయితే ధర్మం గురించి తెలుసుకోవాలా అంటే ఆ ధర్మం గ్రంథ్కి చదవాలా, అయితే పూర్తిగా అన్ని విషయాలు అర్థమవుతుంది. అండ్ ఈ ఉద్దేశంతో మేము భగవద్గీతకి చదవాలా అని అనుకున్నాం. అయితే భగవద్గీత కొనుక్కోవడానికి ఎంతో ప్రయత్నం చేసినాం, అయితే సికింద్రాబాద్ వరకు కూడా దొరకలేదు. తర్వాత డాడీ చాలా కష్టపడి ఒక తెలుగు భగవద్గీత, ఒక హిందీ భగవద్గీత తెచ్చాడు. మరి నేను ఇంగ్లీష్ భగవద్గీతకి మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇది రిలీజియన్ గురించి, ధర్మం గురించి తెలుసుకోవడానికి ఈ భగవద్గీతకి చదవాలా అని అనుకున్నా. కానీ నేను బేసికలీ ఉర్దూ మీడియం నుంచి కాబట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎక్కువ రాదు, ఉర్దూనే వస్తుంది. మరి నా దగ్గర ఒక తెలుగు భగవద్గీత ఉంది, ఒక హిందీ ఉంది, ఒక ఇంగ్లీష్ ఉంది. అయితే ఈ క్రియ గీతతో హెల్ప్ తీసుకొని ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసినాను. ఫస్ట్ తెలుగులో చదువుతా, ఏమైనా అర్థమైతే రాసుకుంటా, అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదువుకుంటా. అది అర్థమైతే ఓకే, మరి అది కూడా అర్థం కాకపోతే హిందీలో చదువుతా. మా మమ్మీ మహారాష్ట్రతో బిలాంగ్ చేస్తుంది, మరాఠీ మీడియం నుంచి చదువుకుంది. అయితే హిందీ మమ్మీకి చాలా మంచిగా వస్తుంది. మమ్మీ కూడా ఏమైనా నాకు అర్థం కాకపోతే మమ్మీ చెప్తుంది. అక్కడ ఫస్ట్ డాడీ సపోర్ట్ చేసినారు, ఇది రాసేటప్పుడు మమ్మీ సపోర్ట్ చేసింది. మరి చాలా రాయి ఇది నొప్పి అయిపోతే సిస్టర్ కూడా రాసింది. నా బుక్స్లో నా సిస్టర్ది కూడా హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. 3 మంత్స్లో ఫస్ట్ డాడీ చెప్పినారు, ఎంకరేజ్ చేసినారు ఈ ధర్మకి తెలుసుకుందామని రాసిన. అయితే దీనికి రాస్తున్నప్పుడు నాకు ఎలా రాస్తూ వెళ్తున్నా అలా నా ఇంట్రెస్ట్ పెరుగుతూ వెళ్తుంది. ఫస్ట్ ఆగస్టు 2018లో ఈ పనికి స్టార్ట్ చేసిన. సో ఫస్ట్ ఆగస్ట్లో నేను 2 శ్లోక్ 1 డేలో ట్రాన్స్లేట్ చేసిన. మరి ఇది ఇంట్రెస్ట్ పెరుగుతూ వెళ్తుంది. అయితే ఇంట్రెస్ట్ వెళ్తే నేను చాలా ఎక్కువ పని చేస్తూ వెళ్తున్నా. అయితే లాస్ట్లో ఇది 28 అక్టోబర్ 2018కి, అంటే 3 మంత్స్లో, వితిన్ 3 మంత్స్ ఇది కంప్లీట్గా మొత్తం భగవద్గీతకి పూర్తిగా ట్రాన్స్లేట్ చేసేసిన. అయితే ఫస్ట్ డేలో 2 శ్లోక్కి 1 డే ట్రాన్స్లేట్ చేసిన. దాని తర్వాత పర్ డే నేను 20 to 25 శ్లోక్ ట్రాన్స్లేట్ చేస్తున్నా. అంత నా దగ్గర క్యాపబిలిటీ వచ్చేసింది. కొంచెం ఇప్పుడు కూడా నాకు సంస్కృతం లేవలన మాట్లాడితే కొంచెం ఒక 30-40% అర్థమవుతుంది. మరి ఇది ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఒక 100+120 శ్లోకం గుర్తుకు పెట్టుకున్నా. ఇప్పుడు ఒక 100 శ్లోకం గుర్తుకు పెట్టుకున్నా. ఇప్పుడు 120-130 వరకు వస్తుంది. మరి ఇంకా ఒకటి బుక్ స్టార్ట్ చేసిన, హిందూయిజం అండ్ ఇస్లాం అని. కంపేర్ చేయక వచ్చిన, సిమిలారిటీస్ చూపిస్తున్నా. ఈ నా ఉద్దేశం ఏంటిది అంటే హ్యూమానిటీ షుడ్ బి అవర్ ఫస్ట్ రిలీజియన్, హ్యూమానిటీ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. మనం ఒక మంచి హ్యూమన్ ఉంటేనే ఒక మంచి హిందూ, మంచి ముస్లిం కావచ్చు. ఒకవేళ మీరు మంచి హ్యూమన్ లేరు, అయితే 5 టైమ్స్ నమాజ్ చేస్తున్నారు, డైలీ మందిర్కి వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు, అది వేస్ట్. ఫస్ట్ మంచి హ్యూమన్ కావాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు బీ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఆఫ్టర్ దెన్ యూ విల్ బీ ఎ గుడ్ ముస్లిం ఆర్ గుడ్ హిందూ. ఫస్ట్ మంచి హ్యూమన్ అయితేనే తర్వాత ఒక మంచి మీరు హిందూ అవుతారు, మంచి ముస్లిం అవుతారు. మరి భగవద్గీత ఇది అందరు అనుకుంటారు హిందూస్ కోసం, ఇది ఒక మైండ్లో వచ్చింది క్రైటీరియా, ఇది ఒక మీనింగ్లెస్ థాట్. భగవద్గీత అనేది ఇది ఒక పెద్ద బుక్ ఉంది, ఇది ధార్మిక్ బుక్ లేదు, ఇది బుక్ ఫర్ హ్యూమానిటీ, ఇది అన్ని మానవ జాతి కోసం బుక్. ఇది ఓన్లీ హిందూస్ చదవాలి అని భగవద్గీతలో ఎక్కడ లేదు.
దీనికి అందరు చదవాలి అని. ఇది అందరు చదవాలి, ముస్లింస్ కూడా భగవద్గీతకి చదవాలి, కంపల్సరీగా చదవాలి. మరి అలాంటి సేమ్ హిందూస్ కూడా ఖురాన్ పాక్కి చదవాలి. దాంట్లో ఖురాన్ పాక్లో కూడా ఎక్కడ లేదు హిందూస్ దీనికి చదవకూడదు, ముస్లింసే నమ్మాలి, ముస్లింసే చదవాలి అని. అది మానవ జాతి కోసం. ఈ బుక్స్కి మనం అనుకున్నాం ధార్మిక పుస్తకాలు అని, ఇది ధార్మిక పుస్తకాలు లేదు, ఇది మనుషు కోసం, ఇది అందరు మానవ జాతి కోసం. ఎన్నో హ్యూమన్ బీయింగ్స్, ఎంతో మంది ఉన్నారు ఈ ప్రపంచంలో, వాళ్ళు కోసం ఇది బుక్స్. మరి భగవద్గీతలో అధ్యాయ 6 శ్లోక్ 9 ఉంటుంది. సుహృన్ మిత్రారి ఉదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతి. ఈ శ్లోకం ఎన్నో మందికి ఏమైనా నెగటివిటీ ఉంది, మిస్అండర్స్టాండింగ్స్ ఉంది, దానికి ఈ శ్లోకం ఆన్సర్, ఇది క్లారిఫికేషన్. ఈ శ్లోకానికి అర్థం ఏమిటిది అంటే, ఎవరైనా మన ఫ్రెండ్కి, ఎవరైనా అతని ఫ్రెండ్కి, అతని మిత్రుకి, అతని శత్రుకి, రిలేటివ్స్కి, మరి ఒక ఎస్ట్రేంజర్కి, ఒక పాపికి, మరి ఒక పండిత్కి, పాపి మరి పండిత్కి సమాన దృష్టితో చూస్తారు, అదే ఒక మంచి మనుషు, అదే ఒక మంచి మానవ జాతి, అదే ఒక నాకు నచ్చిన ఏదా అంటే ఆ మనిషి భగవాన్కి నచ్చుతాడు, భగవాన్కి ప్రియ, భగవాన్కు ఆ మనిషి ప్రియ. అందరికి సమాన దృష్టితో చూడాలి అని మన పుస్తక మనకి చెప్తుంది. కానీ మనం ఆ దానికి చదవకొచ్చినాం, దానికి అర్థం చేసుకోకొచ్చినాం, అందుకే మీరు హిందూస్ నేను ముస్లిం అని ఇది లైన్ వచ్చేసింది. ఈ లైన్కి క్లియర్ చేయాలా అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ వన్ షుడ్ రీడ్ ఎవ్రీ బుక్, అది బైబిల్ కానీ, అది హిందూ, అది భగవద్గీత కానీ, అది ఖురాన్ పాక్ కానీ, అది ఏం లేదు. ఎవ్రీ వన్ షుడ్ రీడ్ ఎవ్రీ బుక్. మరి ఇటువంటి భగవద్గీతతో సందేశం వచ్చింది, భగవంతుడు ఒక్కటే, పరమాత్మ ఒక్కటే, మరి మనం అందరం కూడా పరమాత్మ కోసం సమానంగా ఉన్నాం. మరి మనం మన జ్ఞానంతో చూసుకుంటాం పరమాత్మకి. ఇది భగవద్గీతలో. దీని తర్వాత ఇది కంప్లీట్ చేసిన అయితే ఇంకా ఒక నాకు ఏమైనా సపోర్ట్ అయితే, నాకు ఏమైనా హెల్ప్ అయితే, ఎవరైనా భగవద్గీత చదువుకోవాలా అని ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్తా, దానికి ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చెప్తా. నాకు దానికి భగవద్గీతకి కంప్లీట్గా వి కాంట్ అండర్స్టాండ్ కంప్లీట్లీ భగవద్గీత, మనం కంప్లీట్గా అండర్స్టాండ్ అది ఒక చాలా పెద్ద పని. మనం చాలా ఇంకా చిన్న, నేను అంటే ఇప్పుడు స్టూడెంటే, అయితే దానికి కంప్లీట్ నాకు రాదులేదు, ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నా. కానీ నా దగ్గర ఎంతో జ్ఞానం ఉంది, దాని నుంచి ఎవరైనాకి కావాలంటే ఇవాళ ఇవ్వడానికి రెడీ ఉన్నా. దీని తర్వాత ఇది ట్రాన్స్లేట్ ఫస్ట్ అండ్ యంగెస్ట్ గర్ల్ టు ట్రాన్స్లేట్ భగవద్గీత అని కొంచెం మెడల్స్ వచ్చింది. దాంట్లో వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి మెడల్ వచ్చింది, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, మార్వెలస్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి ఇది 8 నాకు మెడల్స్ అండ్ కొంచెం సర్టిఫికెట్స్ వచ్చినాయి. ఒక యూట్యూబ్లో ఒక ఛానల్ కూడా క్రియేట్ చేసినాను, మెసేజ్ ఫర్ ఆల్ బై హిబా ఫాతిమా. డైలీ మన లైఫ్ చాలా బిజీ అయిపోయింది. ఇప్పుడు మనం అందరూ డబ్బులు కావాలి, ప్రొఫెషనల్ లైఫ్ బిజీ ఉంది, మరి పర్సనల్ లైఫ్ కూడా చాలా రొటీన్ బిజీ ఉంటుంది. అయితే ఒక 2 అవర్స్ మూవీ చూసుకోవాలంటే హాయిగా ప్రశాంతంగా చూసుకుంటాం, కానీ ఒక 2 మినిట్స్ భగవద్గీతకి ఏమైనా ధరంకి, మన ధరంకి మనం బతికినాం, ఏ ఉద్దేశం ఉంది, ఏ రీజన్ ఉంది, ఏ రహస్యం ఉంది, అది తెలుసుకోవాలంటే మనకు చాలా టైం వేస్ట్ అనిపిస్తుంది. అయితే ఒక్క 1 డేలో 24 అవర్స్లో ఓన్లీ 2 మినిట్స్ తెచ్చి 2 మినిట్స్ తీసుకొని ఒక్క భగవద్గీత శ్లోక్ విని దానికి ట్రాన్స్లేషన్, దానికి అర్థం ఏంటిది, ఆ భగవద్గీత శ్లోకులో పరమాత్మ మనకి ఏం చెప్తున్నారు అది చూసుకుంటే మనకి అది ఒక డేకి కంప్లీట్ అయిపోతుంది మన రెస్పాన్సిబిలిటీ. అది ఇవాళ బతికినాం, దీనికి ఏదైనా ఏంతో మనం ఉంది కదా, ఇవాళ అది కంప్లీట్ అయిపోయింది అని ఉంటుంది. అయితే ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ నా వీడియోస్ ఉంటుంది భగవద్గీత, అది నా దగ్గర ఏదైనా జ్ఞానం వచ్చింది అది వేరే వాళ్ళు కూడా నాతో నేర్చుకోవాలి, నాకు ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. తర్వాత నాకు నేను చచ్చిపోయిన తర్వాత పరమాత్మ నన్ను అడుగుతాడు, నీకు వచ్చింది కదా, నీకు అర్థమైంది కదా, వేరే వాళ్ళకి ఎందుకు చెప్పాలి అని. ఈ ఉద్దేశంతో ఒక ఛానల్ కూడా క్రియేట్ చేసినాను. మరి భగవద్గీతలో ఎక్కడైనా చదువుకుంటే హ్యూమానిటీ గురించే ఉంటుంది, ఇది హిందూస్ కోసం బుక్ ఉంది అని ఎక్కడికి లేదు. భగవద్గీత అధ్యాయ 9 శ్లోక్ 29,
సమూహం సర్వభూతేషు నామి ద్వేషోస్తి నా ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మాయతే తేషు చాప్యహం. దీంట్లో పరమాత్మ చెప్తున్నారు ఎవ్రీ సమూహం అంటే ఈక్వల్, సర్వ అంటే ఆల్, భూతేషు అంటే హ్యూమన్స్, ఎవ్రీ అందరు నా కోసం సమానంగా ఉన్నారు. నాకు ఎవరైనా చాలా ప్రియ మరి ఎవరైనా చాలా అప్రియ లేరు. కానీ ఎవరైనా నాకి భక్తి చేసుకుని నన్ను నమ్ముతాడు, భగవాన్కి నమ్ముతాడు, భగవాన్కి భక్తి చేస్తాడు, అతను పరమాత్మ లోపలికి ఉన్నాడు, మరి పరమాత్మ అతని లోపలికి వచ్చేస్తుంది. ఇక్కడ హిందూ ముస్లిం అని ఎక్కడ లేదు. మరి భగవద్గీత అధ్యాయ 4 శ్లోక్ 36 అపి చేదసి పాపేభ్య సర్వే పాపకృతమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. దీంట్లో ఒకవేళ మీరు ఈ దృష్టిపై ఎన్నో పాపి మనుషులు ఉన్నారు, దాంట్లో చాలా పాప మీరు జ్ఞాన్ ప్రాప్తి చేసుకొని మీ జ్ఞాన్ ద్వారా మీకు మీ పాపంతో ముక్తి దొరుకుతుంది. ఇక్కడ జ్ఞాన్ ప్రాప్తి చేయండి అని ఉంది. ఏ జ్ఞాన్? భగవద్గీతనే చదవండి, హిందూస్ ఉంటే భగవద్గీత చదవండి, ముస్లిమ్స్ ఉంటే ఖురాన్ పాక్ చదవండి అని లేదు. మీరు జ్ఞాన్ ప్రాప్తి చేయండి, జ్ఞాన్ ప్రాప్తి చేయండి అని ఉంది. మరి భగవద్గీత అధ్యాయ 9 శ్లోక్ 15 ఉంటుంది, జ్ఞాన యాజన చాప్యాన్ని యాజంతు మా ఉపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వత్వముఖం. ఎవరైనా నన్ను నమ్ముకోవాలి, నన్ను తెలుసుకోవాలి అంటే వాళ్ళు జ్ఞాన్ ద్వారా నన్ను తెలుసుకుంటారు. వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది నాకు అంతనే చూస్తారు. ఎవరైనా జ్ఞాన్తో నాకు చూస్తారు, ఎవరైనా నాకు వేరే వేరే రకాల పృథక్ పృథక్ వేలో చూసుకుంటారు, ఎవరైనా కాదు మృత్యు కూడా అదే పరమేశ్వర్ ఇస్తాడు, జన్మ కూడా అదే పరమేశ్వర్ ఇస్తాడు, సుఖం దుఃఖం అదే, లాభం కష్టం అదే పరమేశ్వర్ ఇస్తాడు అని నన్ను ఒకటే అనుకుంటారు. మరి ఎవరైనా నాకు పృథక్ పృథక్, మృత్యు వేరే వాళ్ళు వేరే పరమేశ్వర్ చూస్తారు, మరి జన్మ వేరే పరమేశ్వర్ ఇస్తారు అని పృథక్ పృథక్ వేలో డిఫరెంట్గా నన్ను చూసుకుంటారు అని ఇది గీత మనకి చెప్తుంది. ఇది నా మాటలు కాదు, ఇది గీత మాటలు. గీత హిందూస్ కోసం కాదు, గీత హ్యూమానిటీ కోసం. ఎవ్రీ ముస్లిం గీత చదవాలి, ఇది కంపల్సరీ. ఎవ్రీ హిందూ ఖురాన్ పాక్ చదవాలి, ఇది కంపల్సరీ. ఆ బుక్ ఆ పుస్తకం మనకి చెప్తుంది నేను అందరి కోసం అని. మరి మనం దీనికి డివైడ్ చేసుకోవడం తప్పు.